కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం పల్దొడ్డిలో వైకాపా ఎమ్మెల్యేకి నిరసన శక్తి తగిలింది. గ్రామానికి వచ్చిన కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ని విద్యార్థులు, గ్రామస్తులు చుట్టుముట్టి అడ్డుకున్నారు. రహదారి నిర్మించి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం పల్దొడ్డిలో వైకాపా ఎమ్మెల్యేకి నిరసన శక్తి తగిలింది. గ్రామానికి వచ్చిన కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ని విద్యార్థులు, గ్రామస్తులు చుట్టుముట్టి అడ్డుకున్నారు. రహదారి నిర్మించి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కర్నూలు కరస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్, ఏంటి గడప గడపకి కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులకి అందరికీ ప్రతి చోట ఇలాంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి, మరి సుధాకర్ మరి వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చారు శివరాజ్? చిత్తరామరాజు, ఏదైతే కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యేకు వరుసగా నిరసన తెగలైతే తగులుతూ వస్తున్నాయి. ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని సి బెలగల్ మండలంలో నిర్వహించే క్రమంలో ఒక్కసారిగా పల్లెతోటి గ్రామానికి చెందిన గ్రామస్తులంతా ఎమ్మెల్యేను చుట్టుముట్టి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సి బెలగల్, అలాగే కే సింగవరం, పల్లెతొడ్డి, కొండాపురం, గుండ్రేవుల, సంగమల, సింహంతొడ్డి ఈ గ్రామాలకు వెళ్లేందుకు ఏదైతే రహదారి ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతినడం జరిగింది. పూర్తిగా ఆర్టీసీ బస్సులు ఆ రూట్ లో రామని చెప్పి ఆర్టీసీ అధికారులు ఆ బస్సు ఆ రూట్ లో బస్సులు కూడా తిప్పడం ఆపేయడం జరిగింది. దీంతో గ్రామస్తులు ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ 4 సంవత్సరాలు అవుతుంది ఈ గ్రామాలకు రహదారి లేదని చెప్పి ఎప్పుడైతే ఎమ్మెల్యే వచ్చిన ప్రతిసారి తాము చెప్తూ వస్తున్నాం, కానీ ఎమ్మెల్యే ఎలాంటి హామీలు నెరవేర్చలేదని చెప్పి ఒక్కసారిగా గ్రామస్తులు ఎమ్మెల్యేని చుట్టుముట్టి తమ నిరసన తమ ఆగ్రహాన్ని ఎమ్మెల్యేకు రుచి చూపించారు గ్రామస్తులు. ముఖ్యంగా ఏదైతే ఈ గ్రామాలకు రహదారి వేస్తే నేను తప్ప ఇక్కడి నుంచి నిన్ను కదిలేను అని చెప్పి గ్రామస్తులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా కంగు తిని ఏదైతే గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామాలకు రోడ్డు శాంక్షన్ అయితే కావడం జరిగింది. అయితే పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదు. ఈ పనులు పూర్తి చేశాకే గడప గడపకు వచ్చి ఈ గ్రామాల్లో మళ్ళీ వచ్చి తిరుగుతానని చెప్పి ఎమ్మెల్యే గ్రామస్తులకు అయితే చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు గ్రామస్తులు మాత్రం ఈ ఇక్కడ రోడ్లు వేసిన తర్వాత నేను గ్రామాల్లోకి అడుగు పెట్టాలని చెప్పి ఎమ్మెల్యేకు ఒక వార్నింగ్ లాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే గ్రామస్తులకు ఎమ్మెల్యేకు కొంత వాగ్వాదం అయితే జరిగింది. ఎమ్మెల్యే కూడా ఏదైతే రహదారి నిర్మాణం చేసిన తర్వాతే ఈ గ్రామాల్లో తిరుగుతానని చెప్పి గ్రామస్తులు చెప్పడంతో కొంత గ్రామస్తులు కూడా కొంత సాధిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. శివరాజ్, మరి ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పినట్టు ఆ రోడ్డు శాంక్షన్ అయింది అంటున్నారు, మరి కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు రావట్లేదు, ఎందుకంటే నిధులు లేవు. ఈ ఇలాంటి సందర్భంలో మరి ఎమ్మెల్యేకి ఒక పెద్ద టఫ్ టాస్క్ అనుకోవచ్చు. మరి రోడ్లు వేసిన తర్వాతే మీ గ్రామంలోకి వస్తారు అంటున్నారు, కానీ అసలు మెయిన్ సిటీస్లోనే రోడ్లు బాగాలేదు, ఇంకా గ్రామాల్లో రోడ్లు ఎక్కడేస్తారు, కాంట్రాక్టర్స్ ఎవరు ముందుకు వస్తారు? మరి ఈయన ఇచ్చిన హామీని మరి ప్రజలు నమ్మారా? ప్రజలు ఏమంటున్నారు శివరాజ్? అంటే ముఖ్యంగా ఈ గ్రామాలలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రహదారు నిర్మాణానికి దాదాపు ప్రభుత్వం అయితే ఒకవైపు గ్రామాలలో రోడ్లు నిర్మాణం చేస్తున్నామని చెప్పి ఒకవైపు గొప్పగా చెప్తున్నా, గ్రౌండ్ రియాలిటీలో చూసుకుంటే మాత్రం కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు దాదాపు ఎన్నికల సమయం కావడంతో ఒకవేళ ధైర్యం చేసి ఈ రోడ్లు నిర్మాణం చేస్తే ఆ బిల్లులు తమకు రావనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ఎవరు కూడా ఈ రహదారులు నిర్మాణం చేయడానికి ఏ కాంట్రాక్టర్లు అయితే ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ రహదారి నిర్మాణం చేపట్టినా కూడా ఈ బిల్స్ రావనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు అయితే ఈ రోడ్డు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకవైపు ఎమ్మెల్యే హామీ ఇచ్చినా కూడా గ్రామస్తులు ఆ నమ్మకం అయితే గ్రామస్తులైతే నమ్మకం ఉంచడం లేదు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం అంటే చిన్న ఆసమస్య వ్యవహారం కాదు, అందరినీ ఒప్పించి మరి రహదారి నిర్మాణం చేయాల్సి వస్తుంది. గ్రామస్తులు
ఇప్పటికిప్పుడు రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి ఎమ్మెల్యేలు అడిగినా కూడా ఎమ్మెల్యే ఒకటే మాట చెప్తున్నారు, ఆ గ్రామానికైతే రోడ్లు శాంక్షన్ అయ్యాయి, తాను రహదారు నిర్మాణం చేయిస్తానని చెప్పి ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు గ్రామస్తులు ఒక పక్క తమ నిరసన వ్యక్తం చేస్తుంటే ఎప్పటిలోపు ఈ రోడ్లు నిర్మాణం చేస్తారన్న తమకు క్లారిటీగా చెప్పి ఇక్కడి నుంచి కదలండి అని చెప్పి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే కూడా త్వరలోనే ఏదైతే నిధులు వచ్చాక ఈ రహదారు నిర్మాణం చేపట్టి గ్రామంలో గడప గడపకు వచ్చి తిరుగుతానని చెప్పి ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది. అయితే గ్రామాలలో రోడ్ల నిర్మాణం అయితే చాలా అధ్వానమైన పరిస్థితి నెలకొంది. ఓ గ్రామస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రహదారులు సరిగా లేకపోవడం వల్ల. ముఖ్యంగా గ్రామాలలో ఉండే గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ బస్సులు సర్వీసులు లేక ఈ ఆటోలలో రావాల్సి వచ్చింది. ఇట్లాంటి ప్రమాదకరమైన రహదారులు తాము వెళ్ళలేమని చెప్పి గ్రామస్తులు అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సూరాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్.